హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఓవరాల్ గా మార్కెట్స్ ఆ ట్రెండ్ లో గనక వెళ్ళినట్టయితే మార్కెట్స్ కొంత ఎర్లీ గెయిన్స్ ని అరెస్ట్ చేశాయని చెప్పొచ్చు. నిన్న మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ గెయిన్స్ లో ట్రేడ్ అయినప్పటికీ ఆ తర్వాత కొంత కరెక్షన్ కి లోన్ అవడం చూసాము. ఓవరాల్ గా కొంత కన్సాలిడేషన్ ట్రెండ్ అనేది ఇంకా మార్కెట్స్ లో లాస్ట్ కొద్ది రోజులుగా కూడా కంటిన్యూ అవుతూ వస్తోంది. నిఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే పాస్ట్ 4 కన్సెక్యూటివ్ సెషన్స్ గా నిఫ్టీ కన్సాలిడేషన్ దశలో ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా 11,360 11,250 మధ్య షార్ట్ టర్మ్ సైడ్ వైస్ ట్రెండ్ అనేది ఇది ఇండికేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ నిఫ్టీ ఓవరాల్ గా చూస్తే 11,334 వద్ద నిన్న డేని స్టార్ట్ చేసినప్పటికీ మధ్యలో కొంత కరెక్ట్ అవ్వడం చూసాము. చివరిగా గనక చూసుకున్నట్టయితే 7 పాయింట్స్ నెగిటివ్ గా 11,300 వద్ద నిన్న డేని నిఫ్టీ క్లోజ్ చేయడం చూసాము. సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే 38,516 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ఆ దశగా ఒక హయ్యర్ సైడ్ ని 38,516 వద్ద సెన్సెక్స్ హయ్యర్ సైడ్ వైపు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఒక దశలో 38,215 వద్ద లోస్ ని టచ్ చేసినప్పటికీ కూడా చివరిగా కొంత సస్టైన్ అవుతూ లాస్ట్ కి ఒక 59 పాయింట్స్ నెగిటివ్స్ లో 38,310 వద్ద నిన్న సెన్సెక్స్ డేని క్లోజ్ చేయడం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే 67 పాయింట్స్ నెగిటివ్ గా 22,196 వద్ద బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వచ్చింది. నిన్న మొన్న ఏదైతే కొంత బ్యాంక్స్ లో ఒక చిన్నపాటి స్పర్ట్స్ పాజిటివ్ మూవ్స్ అయిన ఏదైతే చూసామో అది జస్ట్ ఒక సైడ్ వేస్ ప్యాటర్న్ గానే మనం చెప్పుకోవచ్చు. అగైన్ బ్యాంక్ నిఫ్టీ కొంత కరెక్షన్ దశగానే ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఐటీసీ అండ్ ఎయిర్టెల్ మార్కెట్ ఫాల్ ని నిన్న లీడ్ చేశాయని చెప్పుకోవచ్చు. అండ్ ఎల్ఎన్టి టైటాన్ కొంత పాజిటివ్ గా నిన్న ట్రెండ్ అంతా కూడా హోల్డ్ చేయడం జరిగింది. అండ్ ఎయిర్టెల్ ఐటీసీ ఇన్ఫోసిస్ సన్ ఫార్మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండెక్స్ కాంట్రిబ్యూటర్ గా ఈ స్టాక్స్ అన్ని కూడా నిన్న ట్రేడ్ అవడం చూసాము. అండ్ క్యాపిటల్ గుడ్స్ బిగ్గెస్ట్ సెక్టోరియల్ గెయినర్ గా నిన్న ట్రేడ్ అవగా టెలికామ్ స్టాక్స్ బిగ్గెస్ట్ సెక్టోరియల్ లూజర్ గా నిన్న ట్రేడ్ అవుతూ రావడం మనం చూసాము. గ్రాసిమ్ ఒక Q1 రిజల్ట్స్ 67% నెట్ ప్రాఫిట్ ఫాల్ ని నిన్న చూసాము. దాని ప్రకారం కూడా చూసుకుంటే గ్రాసిమ్ లో కొంత కరెక్షన్ అనేది చూసామని చెప్పుకోవచ్చు. ఎన్బిఎఫ్సి స్పేస్ ని లీడ్ చేసిన స్టాక్స్ కనుక చూసుకుంటే చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ ఒక 3%, క్రెడిట్ యాక్సిస్ గార్మెంట్ లిమిటెడ్ ఒక 3%, ముతూట్ ఫైనాన్స్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఒక 2-3% మధ్య ఈ స్టాక్స్ అన్ని కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అండ్ ఎన్బిఎఫ్సి లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఎడిల్వైస్ సర్వీసెస్, ఐబి హౌసింగ్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్, క్యాపిటల్ గ్లోబల్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే క్యాపరీ గ్లోబల్ కూడా చూసుకున్నట్టయితే కొంత నెగిటివ్ గా ఇవన్నీ కొంత ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత నిరాశాజనకంగానే క్లోజ్ అవడం చూసాం. ముఖ్యంగా డోజోన్స్ 80 పాయింట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవగా నాస్డాక్ జస్ట్ ఒక స్వల్ప లాభాలతో క్లోజ్ అయింది. ఒక 30 పాయింట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూసాము. అండ్ ఎస్ఎన్పి కూడా నెగిటివ్ గా 6 పాయింట్స్ నెగిటివ్ రన్స్ తో క్లోజ్ అవడం చూసాము. అండ్ ఏషియన్ క్యూస్ మిక్స్డ్ గా ప్రస్తుతం మూవ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా జస్ట్ స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతుంది. ఒక 11% నెగిటివ్ సైడ్ తో 11,323 వద్ద ఇది కొంత స్లైట్ కరెక్షన్ మోడ్ లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నామని చెప్పొచ్చు. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే చైనా ఎకనామిక్ డేటా ఈ రోజు వెలువడనుంది కాబట్టి దానికి అనుగుణంగా మార్కెట్స్ ఎక్కువగా మూవ్ అయ్యే ఛాన్సెస్ మార్కెట్స్ లో దాని ప్రకారం రియాక్షన్స్ ఉండొచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కొంతపట్ట ఇండికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎస్జీఎక్స్ నిఫ్టీ కొంత ఫ్లాట్ ఇండికేషనే కనిపిస్తోంది. ఇవాళ మన మార్కెట్స్ కి కనుక చూస్తే నిన్నటి నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూస్తే టాటా మోటార్స్, హిందాల్కో, ఎల్ఎన్టీ, టైటాన్ కంపెనీ, భారతీ ఇన్ఫ్రాటెల్ ఇవన్నీ కూడా ఒక 3.5% నుంచి 4.5% మధ్య లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లో చూస్తే భారతీ ఎయిర్టెల్ 2.5%, సన్ఫార్మా, ఐషియ మోటార్స్, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్ సైన్సెస్ 1.5% నుంచి ఇవన్నీ 2.5% మధ్య డౌన్ ట్రెండ్ లో మోయాయని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు రిజల్ట్స్ పోస్ట్ చేసే కంపెనీస్ విషయానికి వచ్చినట్టయితే హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, గ్లెన్మార్క్ ఫార్మా, బర్జర్ పెయింట్స్, బోటల్ కెమికల్స్, దిలీప్ బిల్డ్కాన్, ఫినోలెక్స్ కేబుల్స్, ఫోర్టీస్ హెల్త్ కేర్, ఇండియన్ బ్యాంక్, ఎంఆర్ఎఫ్, ర్యామ్కో సిమెంట్స్, సన్ టీవీ, అలాగే యూనిటెక్, యునైటెడ్ బ్రీవరీస్, అలాగే వోల్టాస్ ఈ కంపెనీస్ అన్ని కూడా ఈ రోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ చేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్స్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఫండమెంటల్ అనలిస్ట్ కుటుంబరావు గారు, ఫండమెంటల్ అనలిస్ట్ బాలా గారు, అలాగే టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. సో వ్యూవర్స్ మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి మీరు కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్ ని రెక్టిఫై చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ దశగానే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. నిన్న లాస్ట్ ట్రేడింగ్ కనుక చూసుకున్నట్టయితే క్లోజింగ్ టైమ్ కి మార్కెట్స్ లో కొంత కరెక్షన్ అనేది చూసాము. కొంత ఎక్కువగానే కరెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. నేను ఒక ఫాల్ అనేది చూసామని చెప్పొచ్చు ఒక సెకండ్ హాఫ్ లో. బట్ ఓవరాల్ గా ఇవాళ చైనా ఎకనామిక్ డేటా మీద మార్కెట్స్ ఎక్కువగా ఆధారపడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉండొచ్చు అంటారండి? ఈ వారం మొత్తం మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తున్నాండి. మండే నుంచి ఇప్పటి వరకు కూడా అన్నమాట వన్ ఆఫ్ ది నారోయెస్ట్ ట్రేడింగ్ రేంజెస్ ఇన్ లాస్ట్ 8 వీక్స్ అని చెప్పేసి మనం అనొచ్చు అనమాట. ఎందుకంటే ఇంత నారో ట్రేడింగ్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవటం మనం చూడలేదు ఈ మధ్య. అంటే కన్సాలిడేషన్ అండ్ టజిల్ కూడా నడుస్తుంది బోత్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్ అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్షన్ ఒకటి ఏ విధంగా వస్తుంది, ఇటు
ముందుకెళ్తాయా మార్కెట్స్ లేకపోతే ఒక మేజర్ కరెక్షన్ ఇనిషియేట్ అవుతుందా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ కి సేఫ్టీ 11,200 పైన నిఫ్టీ ఉన్నంత కాలం సేఫ్టీ ఉంది. బట్ ద మూమెంట్ 11,200 కనుక బ్రీచ్ అయితే ఆన్ డౌన్ సైడ్ ఆల్ ది వే 10,800 వరకు వెళ్ళే పాసిబిలిటీని కూడా మనం రూల్ అవుట్ చేయలేము. సిమిలర్ అన్సర్టనిటీ యుఎస్ లో కూడా మనకు కనిపిస్తుంది. ఎస్ఎండ్పి థర్డ్ టైం అనమాట రికార్డ్ హై దగ్గర టచ్ అవుతా అక్కడ నిలబడలేక వీక్ క్లోజ్ అవటం మనం చూసాం. కాబట్టి మొత్తం వరల్డ్ వైడ్ అనమాట మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ మోడ్ లో వెళ్ళి ఇక్కడి నుంచి నెక్స్ట్ డైరెక్షన్ సెంట్రల్ బ్యాంక్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అనమాట. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అవనండి, యూరోపియన్ యూనియన్ లో, అదేవిధంగా యుఎస్ లో యుఎస్ ఫెడ్ కానీ ఇటు చైనీస్ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా తీసుకునే డెసిషన్స్ మార్కెట్ డైరెక్షన్ ని డిటర్మిన్ చేసే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. మన దగ్గరకు వస్తే కనుక కొన్ని పాజిటివ్ ఇండికేటర్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి అనమాట. ఎందుకంటే సెక్టార్ చర్నింగ్ లోను ఓవరాల్ ఇందులో మనం చూస్తున్నాం అనమాట. కొత్త కొత్త స్టాక్స్ కొన్ని పార్టిసిపేట్ అవ్వటం, దానివల్ల మార్కెట్ కి స్ట్రెంత్ రావటం కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆటోమొబైల్స్ మెటల్స్ మన దగ్గర కూడా బాగా పార్టిసిపేట్ అవుతున్నాయి. మేబీ తిరిగి ఐటీ స్టాక్స్ కూడా తిరిగి పార్టిసిపేట్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా మనం చూస్తే కనుక నిన్న కూడా ఇండెక్స్ ఫ్యూచర్స్ అయితే ఇండెక్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఏదైతే వీక్లీ సెటిల్మెంట్ ఉందో ఆ నేరో ట్రేడింగ్ అవటం తోటి చాలా వరకు అనమాట ఎక్స్పైర్ అయితే పెద్ద లాభాలు ఇవ్వలేదు. వీక్ ఆన్ వీక్ బేసిస్ లో చూస్తే కనుక ఈ ఇండెక్స్ డెరివేటివ్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి కాబట్టి ఈ వారం ఓపెన్ ఇంట్రెస్ట్ పొజిషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి నెక్స్ట్ వీక్ డెరివేటివ్స్ కి. అయితే ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే కనుక ట్రేడింగ్ ఇష్యూస్ మన దగ్గర ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ జూలై నెంబర్స్ వచ్చినాయి చాలా హై వచ్చింది 6.93 అంటే డెఫినెట్లీ దగ్గరలోనమాట వడ్డీ రేట్లు ఇక్కడ తగ్గించకపోవచ్చు ఇన్ఫ్లేషన్ తగ్గితే కానీ తగ్గించాం అన్నట్టు చెప్పారు. కాబట్టి యుఎస్ లో జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా మనం చూసాం 1 మిలియన్ కంటే తక్కువ వచ్చినాయి కానీ రికవరీ అంత బాగా లేదు లేబర్ మార్కెట్ అని అక్కడ వీక్నెస్ కూడా మనం చూసాం అనమాట. ఓవరాల్ గా నేను అనుకోవటం మార్కెట్ మన దగ్గర కొంచెం ఓవర్బాట్ పొజిషన్స్ కూడా పిక్ గా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆప్షన్ డెరివేటివ్ సెగ్మెంట్ లో చూస్తే 12 స్టాక్స్ ఇప్పుడు దాదాపు 12 స్టాక్స్ లో బ్యాన్ ఉంది ఎఫ్ఎండో లో. అశోక్ లేలాండ్ అరబిందో బాటా బాయ్ బిహెచ్సిఎల్ కెనరా బ్యాంక్ సెంచరీ గ్లెన్మార్క్ ఇండియా బుల్ హౌసింగ్ వోడాఫోన్ ముత్తూత్ ఫైనాన్స్ సెయిల్ వేదంత ఒక వెరైటీ ఆఫ్ స్టాక్స్ అనమాట డిఫరెంట్ సెక్టర్స్ నుంచి 95% క్రాస్ అయ్యి మార్కెట్ వైజ్ లిమిట్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. కాబట్టి ఇంత ఓవర్బాట్ ఉన్నప్పుడు మార్కెట్ ముందుకెళ్ళాలంటే ఫ్రెష్ బయింగ్ రావాలి. అరాకొరా బయింగ్ అయితే మాత్రం కుదరదు. నిన్న ఎఫ్ఐఎస్ కూడా కేవలం 400 కోట్లే కొన్నారు. ఏదన్నా అగ్రెసివ్ బయింగ్ వచ్చి మార్కెట్ లో ఎఫ్ఐఎస్ మేబీ 1500-2000 క్రోర్స్ కొని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ సిల్లింగ్ అనమాట అట్లీస్ట్ మోడెస్ట్ బయింగ్ వస్తే కానీ మార్కెట్ సెక్టర్ నుంచి పెద్దగా మూవ్ అయ్యే పరిస్థితి అయితే కనపట్టలేదు. బట్ ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం బ్రాడర్ మార్కెట్ లో హోల్డ్ చేయమంటారు. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ బాగుంది, బి గ్రూప్ అంతా కూడా నిన్న బాగుంది. చాలా స్టాక్స్ అనమాట బి గ్రూప్ లో 20% సబ్స్క్రిప్ట్స్ కూడా టచ్ అవటం చూసాం. కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఓకే అండి. ఇంకా ఫండమెంటల్ అనలిస్ట్ బాలగారు కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. హలో బాలగారు, మార్నింగ్ అండి. ముఖ్యంగా మార్కెట్స్ చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ కొంత మిశ్రమంగా క్లోజ్ అవ్వడం చూసాము, కొంత నెగిటివ్ ఇండికేషన్ అనేది చూసామని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఏషియన్ క్యూస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ వేస్ లో కనిపిస్తున్నాయి. సో మార్కెట్స్ ఇండికేషన్ ఈ రోజు ఏ విధంగా ఉండొచ్చు అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? యా బిగ్ రేంజ్ బౌండ్ ఉంటుందండి. మార్కెట్ లో పెద్దగా యాక్టివిటీ లెవెల్స్ ఉండవు, దో ఇట్స్ ఫస్ట్ డే ఆఫ్ ద న్యూ వీక్. సో మనకి డెఫినెట్లీ మార్కెట్ చాలా నారో రేంజ్ బౌండ్ ఇందాక మరో గారు చెప్పారు. బట్ ఐ థింక్ ఓవరాల్ గా యూనో నిన్న కూడా మనం చూసాము కొన్ని యూనో కెమికల్ అండ్ ఫైన్ కెమికల్ అండ్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ లో స్ట్రాంగ్ బై చూసాం. ఇంకా సెక్యూరల్ చేంజింగ్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్ మార్కెట్ డెఫినెట్లీ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్ కన్సాలిడేట్ అయితేనే మంచిదండి. ఎందుకంటే మనకి షార్ప్ రన్అప్ ఇన్ ద లాస్ట్ 1.5-2 మంత్స్ చూసాం కాబట్టి ఇట్ షుడ్ టేక్ ఎ పాజ్. ఓవరాల్ గా మనకి ఈ ఆటోమొబైల్ సెక్టర్, స్టీల్ సెక్టర్ విచ్ ఆర్ నాట్ ప్రామినెంట్ సెక్టర్స్ లైక్ ఫార్మస్యూటికల్స్, హెల్త్ కేర్, స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ ద నాన్ ఫేవరబుల్ సెక్టర్స్ అనేది కొద్దిగా పార్టిసిపేషన్ చేస్తాయి, ఎస్పెషలీ మెటల్స్. సో ఇలా మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ లీడ్ చేస్తేనే మనకి బ్యాంకింగ్ ఇండెక్స్ 22,000 నుంచి పైకి ఏమో 23 or 24,000 వెళ్ళినప్పుడు నిఫ్టీలో కూడా పుష్ వస్తుంది.
Otherwise, I think markets are definitely due for a little bit of time-wise correction to consolidation. Inko kondiga rojula consolidate ayya avakasam ekku ganistan. So traders kuda pedda volatility ledu kabatti I don't think there's great money to be made. So koncham wait cheyadam manchidi. Investors matram evaraithe results already declare chesina companies manchi commentary ichcharu ikka mundara baaguntundi ani and pre covid levels ki demand ostundi ani chepparu. అట్లాంటి వాటికి క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్నవి గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న కంపెనీస్ మాత్రం కొనుగోళ్లు స్టార్ట్ చేయొచ్చని చెప్తాను. ఓకే అండి, ఇంకా టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ విజయ గారు. ఓవరాల్ గా టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఐ థింక్ లాస్ట్ 7 డేస్ ఉన్న ట్రేడింగ్ ప్యాటర్న్స్ చూస్తే గనుక మోస్ట్ ఆఫ్ ద బార్స్ ఏవైతే ఫామ్ అయ్యో అన్ని రివర్సల్ బార్స్ ఉంది. ఒక రోజు హ్యామర్ చిన్నది, ఒక రోజు డోజీ. సో బుల్ పేర్ ఫైట్ అంతా ఈక్వల్ గా అవుతుంది ఈ స్టేజ్ లో. అండ్ 7 డేస్ రేంజ్ మనం చూస్తే గనుక ఆల్మోస్ట్ 11,127 నుంచి 11,373 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్ ఉన్నంత కాలం మార్కెట్ లో పెద్ద యాక్టివిటీ ఎక్కువ ఉండదండి, పార్టిసిపేషన్ కూడా కొద్ది తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నిన్న ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ మేబీ 11,300 దగ్గర ఎక్కువ ఫోకస్ ఉంది. సో నా ఉద్దేశంలో రేంజ్ స్టిల్ ఒకటే దీనిలో ఉండే ఛాన్స్ ఉందండి, విచ్ ఇస్ 11,102 నుంచి 11,433. అన్లెస్ ఈ రేంజ్ ఐదర్ సైడ్ బ్రేక్అవుట్ అవుతే తప్ప మేజర్ మూవ్స్ అనేది మాకు కనపట్టలేదు. కనుక యాజ్ లో 10,800 ఆర్ 10,650 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మార్చ్ హైస్ మనం చూస్తే కనుక 11,433 ఒకవేళ దాటింది అంటే కనుక 11,840-850 కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ మధ్యలో కొద్దిగా రెసిస్టెన్స్ పాయింట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో క్లియర్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. ఫ్రెష్ గా ఎంటర్ అయ్యే వాళ్ళు బ్రేక్అవుట్ వచ్చినాక ట్రేడ్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. 11,102 కింద సెల్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, 11,433 అబౌవ్ బై పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, 50 or 70 పాయింట్స్ యాజ్ స్టాప్ లాస్. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇది కూడా కన్సాలిడేషన్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. సో వోలటాలిటీ అనేది చాలా తగ్గిపోయింది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో చూస్తే. సో జనరలీ బ్యాంక్ నిఫ్టీ వోలటాలిటీ మనకి 500-700 పాయింట్స్ ఉండేది కాస్త, ఇప్పుడు 150-200 పాయింట్స్ కే పరిమితం అవుతుంది వోలటాలిటీ. బట్ ఏదైనప్పటికీ 21,931 అబౌవ్ ఉన్నంత కాలం ఐ థింక్ మార్కెట్ కొద్ది బాగానే ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ 21,931 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ అక్కడి నుంచి ఒక బేరిష్ మోడ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అప్ సైడ్ 23,211 దాకా స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా పొటెన్షియల్ కనిపిస్తుంది. అండ్ మనకి నిన్న ట్రేడింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక లాట్ ఆఫ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో మనకి బయింగ్ రావటం చూస్తున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ కూడా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో దీని ఇండికేషన్ ఏంటంటే మనీ కొద్దిగా ఫ్రంట్ లైన్ నుంచి మిడ్ క్యాప్స్ లో షిఫ్ట్ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు మనం. అండ్ జనరలీ ఇలాంటి షిఫ్ట్ అయినప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో నిఫ్టీ అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో డిస్ట్రిబ్యూషన్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. బట్ ఆ కన్ఫర్మేషన్ అనేది మనకి 11,100 కింద క్లోజ్ అయిందో తెలుస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ రిలయన్స్ చూస్తే కనుక లాస్ట్ 7 డేస్ లో 10-15 రూపీస్ కూడా ఎక్కువ మూమెంట్ లేదు దాంట్లో. ఆఫ్కోర్స్ అప్ డౌన్ ఉన్నా కూడా చాలా ఐ థింక్ స్టేబుల్ గా ట్రేడ్ అవుతుంది స్టాక్. సో ఇలాంటి ట్రెండ్ ఇస్ డేంజర్. సో అన్లెస్ దీర్ ఇస్ ఎ బ్రేక్అవుట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ పెద్ద కమిట్మెంట్స్ అయితే చేయకూడదు ట్రేడర్స్. మేబీ బ్రేక్అవుట్స్ వచ్చినాక అక్కడ వన్ క్యాన్ యాక్ట్ అని నా ఉద్దేశం. ఈ లోపల మిడ్ క్యాప్ స్పేస్ లో ఏదైనా మంచి స్టాక్స్ మన లిస్ట్ లో రాసుకునే ఏమన్నా అట్రాక్టివ్ ఉంటే కనుక వాటిల్లో ఐ థింక్ వీ షుడ్ వెంచర్ అవుట్ అని నా ఉద్దేశం. ఓకే అండి, ఇక కాల్స్ అండ్ మెయిల్స్ చూసే ముందు హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ చూద్దాం. హలో, హలో రాజు. రాజు అడగండి. భారత్ ఎయిర్టెల్ 560 లో ఉంది మేడం. అలాగే నాట్కో ఫార్మ్ 820 లో ఉంది. హైజల్ 400 లో ఉంది మేడం. ఇది ఉంచాలా లేదా కుటుంబ రాజా? లాస్ట్ స్టాక్ ఏంటమ్మా? నాట్కో ఫార్మ్ 820 లో ఉంది. ఐజిఎల్ సార్ ఎంత?
భారతీయ అయితే స్వప్నం కొంచెం వీక్ గా ఉందమ్మా, ఎందుకంటే సుప్రీం కోర్టులో యాక్చువల్ గా ఇవాళ కేసు ఉంది, మళ్ళీ గవర్నమెంట్ ని సబ్మిట్ చేయమన్నారు. ఏజీఆర్ జ్యూస్ పైన ఈ టెలికాం కంపెనీస్ ఏ విధంగా డబ్బులు కడతాయో దానిపైన రోడ్ మ్యాప్ ఒకటి ఇవ్వమని చెప్పేసి, కాబట్టి సుప్రీం కోర్టు డెసిషన్ కీలకం. అందుకని చెప్పి భారతీయ క్రూషియల్ సపోర్ట్ ఏదైతే 550-560 మధ్యలో ఉందో దాని కిందకి స్లిప్ అయ్యి ఫస్ట్ టైం వీక్నెస్ డిస్ప్లే చేస్తుంది 536 వరకు. నేను అనుకుంటాను ఇవాళ సుప్రీం కోర్టు డెసిషన్ తర్వాత కనుక స్టాక్ రివైవ్ కాకపోతే ఇక్కడ నుంచి ఫర్దర్ ఫాల్ ఆఫ్ 40-50 రూపీస్ ఉండొచ్చు. మీరు ట్రేడర్ అయితే కనుక కాస్త అలర్ట్ గా ఉండండి, ఇన్వెస్టర్ అయితే కనుక హోల్డ్ చేయండి. మళ్ళీ 560 లెవెల్ ఒకసారి టెస్ట్ చేస్తుంది, చేసినప్పుడు ఎగ్జిట్ అయితే బెటర్, ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. నాట్కో రిజల్ట్స్ వచ్చినాయి, మోడెస్ట్ గా వీక్ క్వార్టర్ అనమాట లాస్ట్ అది, బట్ స్టిల్ అనమాట స్టాక్ నేను అనుకోవటం ఎక్స్ట్రీమ్లీ గుడ్ పైప్ లైన్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి, ప్రొడక్ట్స్ ఉంది కాబట్టి తిరిగి ఈజీగా 800 లెవెల్స్ క్రాస్ అయ్యి ఆల్రెడీ వే అప్ టు 1200-1100 వరకు కూడా మీడియం టర్మ్ లో వెళ్ళచ్చు. ఎందుకంటే మీరు కొన్న ప్రైస్ కంటే మోడెస్ట్లీ ఒక 10 రూపీస్ తక్కువ ఉంది ఇప్పుడు, 810-811 ఉంది కాబట్టి. ఐజీఎల్ మాత్రం హోల్డ్ చేయమంటాను, ఇంద్రప్రస్థ గ్యాస్ అనమాట, ఎందుకంటే ఆల్ పిఎస్యు యూనిట్స్ ఆర్ పిఎస్యు రిలేటెడ్ యూనిట్స్ ఈవెన్ ప్రైవేటైజ్ అయినా కూడా స్టాక్స్ డీసెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇంద్రప్రస్థ కూడా నేను అనుకోవటం ఇక్కడ నుంచి వన్స్ 420-430 లెవెల్స్ క్రాస్ అయితే కనుక ఆల్ ది వే అప్ టు 480 వరకు కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. దట్ ఈస్ ద క్రూషియల్ లెవెల్. డౌన్ సైడ్ సపోర్ట్ మాత్రం 365-370 మధ్యలో ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆ లెవెల్స్. బట్ రీసెంట్ రిజల్ట్స్ ని బట్టి చూస్తా ఉంటే మాత్రం డెఫినెట్లీ స్టాక్ హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాల్ లోకి వెళ్ళిపోదాము. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. ఈ రేట్ లో లారస్ ల్యాబ్, అలంబిక్ ఫార్మా అండ్ ఆస్ట్రా మైక్రో తీసుకోవచ్చా? అదే వేరే మంచి స్టాక్ ఒకటి చెప్పండి సార్. ఓకే, కుటుంబరావు గారు. లారెన్స్ అయితే హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ స్ప్లిట్ అనమాట కంపెనీ మొన్న రిజల్ట్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వటమే కాకుండా స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు. ఐ థింక్ సెప్టెంబర్ 30 లాస్ట్ డే ఉంది. ఎక్స్ స్ప్లిట్ ఈజీలీ 250 రూపీస్ ప్లస్ ట్రేడ్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఒక షేర్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 5 షేర్లు వస్తాయి అప్పుడు అనమాట, 2 రూపీస్ పేడ్ అప్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ లారెన్స్ హోల్డ్ చేయమంటాను. ఎలంపిక్ కూడా రిజల్ట్స్ బాగున్నాయి, హోల్డ్ చేయమంటాను. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ మచ్ స్టీమ్ ఇన్ ఫార్మా సెక్టర్ అనమాట, కరెక్షన్ వచ్చినప్పుడల్లా ఫార్మా స్టాక్స్ బై చేయాలి, కానీ ఇంకా సెల్లింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడప్పుడే ఫార్మా స్టాక్స్. ఆస్ట్రా మాత్రం హోల్డ్ చేయమంటానండి, కొత్త స్టాక్ అక్కర్లేదు. ఆస్ట్రాకి ఇక్కడ నుంచి కూడా ఈజీగా అనదర్ 50% రిటర్న్స్ ఇచ్చే స్కోప్ ఉంది, ఎందుకంటే రీసెంట్లీ ఏదైతే నెంబర్ ఆఫ్ డిఫెన్స్ ఐటమ్స్ ఇండిజినైజ్ చేయడానికి అనమాట డొమెస్టిక్ ఆర్డర్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుందో, ఇట్ ఈస్ హైలీ పాజిటివ్ ఫర్ డొమెస్టిక్ కంపెనీస్ లైక్ భారత్ ఫోర్జ్ కానీ, ఇటు జెన్ టెక్నాలజీస్ కానీ, ఆస్ట్రా మైక్రోవేవ్ కానీ, నెల్కో కానీ, ఇటుకన్నిటికీ మనం భారత్ ఫోర్జ్ లో అట్లా ర్యాలీ కూడా చూసినంత షార్ప్ గా వచ్చిందో ఇది వచ్చింది, ఈ న్యూస్ వచ్చింది దగ్గర నుంచి ఆస్ట్రా కూడా హోల్డ్ అంటాను. ఒక మెయిల్స్ కూడా తీసుకున్నాము కాల్స్ తో పాటు ఆల్టర్నేటివ్లీ. రావు ప్రసాద్ మెయిల్ చేశారు, డిమార్ట్, విమార్ట్, ట్రెంట్, కాంటబుల్ రీటైల్ స్టాక్స్ లో ఈ ప్రస్తుతం ఉన్న స్టాక్స్ లో ఏ స్టాక్ కి వెళ్ళమంటారు నన్ను అడుగుతున్నారు. ఒక 1 లాక్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంట బాలా గారు. బేసికలీ రీటైల్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి లెవెల్స్ నుంచి కూడా, ఎందుకంటే యూనో మనకి ఎస్పెషల్లీ లాక్ డౌన్ అయిన తర్వాత ఆల్ దీస్ పీపుల్ హావ్ టేకెన్ ఎ హిట్ అండ్ రీటైలింగ్ ఎక్కువ పెరుగుతుంది రాదర్ దెన్ యూనో రీటైలింగ్. సో ఆ కారణం వలన ఇఫ్ దే వాంట్ టు బి ఇన్ రీటైలింగ్ ఐ థింక్ మేబీ ట్రెండ్ ఆన్ డిక్లైన్స్ అండ్ డిమార్ట్ ఈ రెండిట్లో ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్ళిపోదాము. లక్ష్మి కామేశ్వరి మెయిల్ చేశారు, కోటక్ బ్యాంక్ 1600 అండ్ బిఎస్ఎల్ లిమిటెడ్ 38 లో హోల్డింగ్ లో ఉన్నారు, వెయిట్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు రాజేంద్ర గారు. కోటక్ బ్యాంక్ హై ప్రైస్ లో కొన్నా కూడా యువర్ ఇన్ గుడ్ బ్యాంక్ అండి, సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. 1600 లో కొన్నా అన్నారు, ఇప్పుడు అరౌండ్ 1330 అలా ఉంది. ఇన్ కేస్ మనకి మార్కెట్స్ పడి ఇది అరౌండ్ 1200 నుంచి 1150 మధ్యలో ఆపర్చునిటీ ఇచ్చింది అంటే కనుక ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. సో మన మంచి బ్యాంక్ లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ వి షుడ్ హోల్డ్ అని నా ఉద్దేశం, అండ్ డౌన్ సైడ్ లో కూడా కొనే ప్రయత్నం చేయండి. అండ్ బిఎస్సీ స్టాక్ ఇదేనా ఇంకోటి? బిఎస్ఎల్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి ఆ స్టాక్ ని. ప్రాబ్లీ కొద్దిగా ఫుల్ బ్యాక్స్ ర్యాలీస్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్, బికాస్ రీజన్ ఏంటి అంటే కనుక ఈ స్టాక్ మనం ఆల్రెడీ 131 నుంచి క్లోజ్ టు అబౌట్ 17 దాకా పడుతుంది చూసాం, ఇప్పుడు 25 అరౌండ్ ఉంది. నా ఉద్దేశంలో 39 నుంచి 42 మధ్యలో ఒక గ్రేట్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, సో ఆ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. రామచంద్ర గుప్తా మెయిల్ చేశారు, గ్లెన్మార్క్ అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు.
ఎన్ మార్క్ డిక్లైన్స్ లో బై చేయొచ్చండి, ఎందుకంటే రీసెంట్లీ షార్ప్ ర్యాలీ వచ్చినా కూడా ఇందాక నేను చెప్పినట్టు ఫార్మా స్టాక్స్ లో ఇంకా స్టీమ్ ఉంది. బట్ గ్లెన్ మార్క్ అంటే కూడా బెటర్ స్టాక్ అయితే మాత్రం డెఫినెట్లీ డాక్టర్ రెడ్డిస్ కానీ డివీస్ కానీ అవుతాయి, ఎందుకంటే బ్రేక్అవుట్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి రెండు. ఎస్ ఆఫ్ నో ఆయన ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయమంటాను, కొనకపోతే కనుక ప్రిఫరబ్లీ బై డివీస్ ఆర్ డాక్టర్ రెడ్డి అని చెప్తాను. దత్తవీర మెయిల్ చేశారు, బయోకాన్ 417 లో తీసుకున్నారు, కరెంట్లీ ఇది అరౌండ్ 390 లో ట్రేడ్ అవుతోంది, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. హోల్డ్ అండి, ఎందుకంటే ఓన్లీ ది మైనర్ కరెక్షన్ అంటే స్టాక్ ఇస్ లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్, హోల్డ్ చేయమంటా. నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్ళిపోదాం. మాధవ్ చరణ్ మెయిల్ చేశారు, క్యూమిన్స్ అరౌండ్ 411 లో తీసుకున్నారు అండ్ ఈక్విటాస్ ప్రెజెంట్ ప్రైస్ లెవెల్ లో బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా, క్యూమిన్స్ హోల్డ్ ఆర్ సెల్? రాజేంద్ర గారు, క్యూమిన్స్ బేసికలీ ఐ థింక్ ఈ టైమ్ లో హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే బాటమ్ అవుట్ అయితే అయిపోయింది స్టాక్ అరౌండ్ 280 లో, కరెంట్లీ 436 ఉంది. ఓన్లీ థింగ్ దీనిలో స్ట్రెంత్ రావాలంటే 465 దాటాలి. నా ఉద్దేశంలో 465 దాటింది అంటే అబౌట్ 550-560 దాకా అప్సైడ్ పొటెన్షియల్. సో క్యూమిన్స్ ఇస్ డెఫినెట్లీ హోల్డ్ అండ్ ఈక్విటీస్ ప్రాబ్లీ ఇట్స్ ట్రేడింగ్ బెట్ అండి, ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ సజెస్ట్, బికాస్ 130 నుంచి ఆల్మోస్ట్ మార్చ్ లోనే 35-32 దాకా రావటం చూసాం అండ్ ఇది ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది బిట్వీన్ 42 అండ్ 62 మధ్యలో. సో నా ఉద్దేశంలో ట్రేడింగ్ చేయడమే తప్ప దీనిలో ఇన్వెస్ట్మెంట్ ఐ డోంట్ సజెస్ట్. మేబీ అరౌండ్ 48-49 మోనెట్ స్వింగ్ లో వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు, 42 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి. మేబీ నెక్స్ట్ ర్యాలీలో 62 దాటిందంటే కనుక 68-70 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రశాంతి మెయిల్ చేశారు, ఫైజర్ ఇండియా అరౌండ్ 250 షేర్స్ హోల్డింగ్ లో ఉన్నారు, మీడియం టర్మ్ కి హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. బాలా గారు, ఫైజర్ డెఫినెట్లీ హోల్డ్ అండి, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ మల్టీనేషనల్ కంపెనీ దే హావ్ ఎ స్ట్రాంగ్ డొమెస్టిక్ పోర్ట్ఫోలియో ఫార్ములేషన్స్ లో. ఇదే కాకుండా ఒక వార్త, ఫైజర్ ఈజ్ డెఫినెట్లీ అహెడ్ ఇన్ ద రేస్ ఫర్ రిలీజింగ్ వ్యాక్సిన్స్ అలాంగ్ విత్ సమ్ అదర్ 4-5 అమెరికన్ కంపెనీస్. సో ఆ వార్త వచ్చిందంటే మాత్రం డెఫినెట్లీ ఒక స్పాట్ ఉంటుంది, అదర్వైజ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ ఫార్ములేషన్స్ ఫార్మసిటికల్స్ లో ఫైజర్ ఈజ్ ఎ హోల్డ్. రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ బాలా గారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. గత 4 వారాలుగా స్టాక్ మార్కెట్స్ కు సంబంధించి వెబినార్ సిరీస్ నిర్వహిస్తున్న మీ అభిమాన న్యూస్ ఛానల్ మరియు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in ఈ వారం కూడా మరో 2 వెబినార్స్ ను నిర్వహించనుంది. ఇక ఈ సండే ఉదయం 8:00 నుంచి టెక్నికల్స్ పై, అలాగే ఉదయం 10:00 నుంచి ఫండమెంటల్స్ పై వెబినార్స్ జరగనున్నాయి. ఇక తక్కువ వాల్యుయేషన్ చక్కని రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ను ఎలా ఎంపిక చేసుకోవచ్చు, వేరియస్ టైప్స్ ఆఫ్ డోజీ వంటి అంశాలను ఈ వీక్ వెబినార్స్ లో ఎర్నలిస్ట్ లు బోధించిన వెబినార్స్ కు అటెండ్ అయ్యేందుకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. పూర్తి వివరాల కోసం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in వెబ్సైట్ ను ఒకసారి చెక్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. స్టే ట్యూన్ టు టీవీ 5.